జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ వంటీవి మన తెలుగు టీవీ సోలార్ కింగ్ అధినేత డాక్టర్ షేక్ మహబూబ్ బాషా అందర పాఠశాలల హ్యాండ్బాల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ప్రారంభించారు. శుక్రవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడాకారులు రాణించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. తనను క్రీడా సంఘాల మిళితంతో చైర్మన్గా ఒలింపిక్ అసోసియేషన్కి ఎన్నుకున్నందుకు సంతోషిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల ద్వారా క్రీడాకారులకు చేరువలో ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. గెలుపు ఓటమిలను ఆశించకుండా పాల్గొనడమే ప్రధానంగా తీసుకోవాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. హ్యాండ్బాల్ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులను కరచాలనంతో పరిచయం చేసుకుని అభినందనలు తెలిపారు. వెయిట్ లిఫ్టింగ్ పోటీలను రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడా సంఘ ప్రతినిధులు దాసరి సుధీర్, శేక్షావళి, వెయిట్ లిఫ్టింగ్ అధ్యక్షులు తుకారం వేణుగోపాల్, రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సంఘం విజయ్ కుమార్, సాఫ్ట్బాల్ సంఘం గంగాధర్, సీనియర్ పోటీల కోఆర్డినేటర్ సిహెచ్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం హ్యాండ్బాల్ తో షేక్ మహబూబ్ బాషా గోల్ వేసి లాంఛనంగా పోటీలను ప్రారంభించారు. సుధీర్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ స్పోర్ట్స్ ఎందుకు జరుగుతుందా అంటే గోల్డ్ మెడల్ సాధించినట్టుందని, మరి మన కర్నూలు నుంచి కూడా గోల్డ్ మెడల్ సాధించాలి, మీకు దానికి కావాల్సిన టాలెంట్ ఉన్న విద్యార్థులు ఎవరన్నా కానీ మన స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి తెలియజేస్తున్నాను. గోల్డ్ మెడల్ సాధించే వరకు మీరు అంతరంలో పోవడానికి ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా మన తెలుగు టీవీ ఎండిగా వ్యవహరిస్తున్నారు. ఇదే కాకుండా సోలార్ కింగ్ ఎండిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి వ్యక్తి మా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్గా ఎన్నిక కావడం మా క్రీడా సంఘాల వాళ్ళకి మాకు చాలా సంతోషం. ఈ ముఖ్యంగా ఈ అంతర్పాఠశాల పిల్లలను వివిధ క్రీడాంశాల్లో వాళ్ళని ప్రోత్సహించి క్రీడాకారులుగా రాణించి ఒలింపిక్ స్థాయికి తీసుకుపోయే విధంగా ఈ క్రీడా అసోసియేషన్లు కృషి చేస్తున్నాయి. వీటన్నిటికీ మాకు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సహకరిస్తున్నారు. అలాగే ఇప్పటికే దగ్గర 75% క్రీడాంశాలు ముగిసినాయి. మరొక 25 క్రీడాంశాలు ఇంకా ఉన్నాయి. అవి 29వ తారీఖు వాళ్ళకి బహుమతి కార్యక్రమం, అలాగే బాగా ప్రతిభ చూపేటువంటి వారికి సత్కారం కూడా చేయదలుచుకున్నాం. వీటికి అన్నిటికి ప్రోగ్రామ్స్ అంతా కూడా విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.